ప్రభుయేసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఎనిమిదవ శుక్రవారము మొదటి పట్టణము యాకూబు రాసిన లేక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు సోదరులారా మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు అప్పుడు దేవుడు మిమ్ము తీర్పునకు గురి చెయ్యడు తీర్పరి ద్వారము కడనే ఉన్నాడు లోన ప్రవేశింపనున్నాడు సోదరులారా ప్రభు నామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు కష్టములలో సహనమనిన ఏమియో ఎరుగుటకు వారిని ఉదాహరణముగా గైగొణుడు వారు సహనమును చూపిరి కనుకనే వారిని ధన్యులనుచున్నాము యోబు సహనమును గూర్చి వినియున్నాము చివరకు ప్రభు అతనికి ఏమి ఏర్పాటు ఉనర్చెనో మీకు తెలియను ప్రభువు ఎంతయో జాలీయును కనికరమును కలవాడు కదా సోదరులారా ముఖ్యముగా మీరేదైనా వాగ్దానము చేయునప్పుడు ఒట్టు పెట్టుకొనరాదు పైగాని కానీ గాని ప్రమాణము చెయ్యకుడు ఆయనచో అవుననియు కానిచో కాదనియు మాత్రమే పలుకుడు అప్పుడు మీరు దేవునికి తీర్పునకు గురికాకుండు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు యేసు ఆ స్థలముని వీడి యోధాను నదికి ఆవలనున్న యూదియా ప్రాంతమును చేరేను జనులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి వాడుక ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను పరీక్షార్థము పరిసెయులు ఆయన ఎద్దుకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి అందుకు ఏసు మోసే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోసే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి అందుకు యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి మోసే ఇట్లు ఆదేశించెను కాని సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు ఈ హేతువు వలనని పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును వారిరువురు ఏక శరీరులై కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గుర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి అప్పుడు ఆయన వారితో తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు వ్యభిచరించుచున్నాడు అట్లే తన భర్తను పరిత్యజించి పురుషుని వివాహమువాడు స్త్రీ విభిచరించుచున్నది అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక